జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మరోసారి విరుచుకుపడ్డారు. ప్యాకేజీలకు చంద్రబాబుకు అమ్ముడుపోయే పవన్ కు సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన అప్పులపై ఆయన ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఐదో రోజు భవనీపురం అవుట్ ఏజెన్సీ ప్రాంతంలో జరిగింది. స్థానిక కార్పొరేటర్ ఇర్ఫాన్, ఎమ్మెల్సీ రుహుల్లాలతో కలిసి ఎమ్మెల్యే వెల్లంపల్లి ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతీయ రహదారి కన్నా లోతట్టు ప్రాంతంలో ఉండడంతో డ్రైనేజీ సమస్యతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, త్వరలోనే ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పనికిరాని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి ఉడిగం చేసినప్పుడు ఆ రోజు చంద్రబాబు చేసిన అప్పులు కనపడలేదా అని ప్రశ్నించారు. నాడు చంద్రబాబు చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు జగన్ అప్పులు చేస్తున్నారని తెలిపారు. 41వ డివిజన్ కార్పొరేటర్ ఎండి ఇర్ఫాన్ మాట్లాడుతూ, డివిజన్లో ప్రధానంగా డ్రైనేజీ, తాగునీటి సమస్య ఉన్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా 41వ డివిజన్లో 120వ సచివాలయం, ఆ సచివాలయం పరిధిలో ఈరోజు సంక్షేమ పథకాల అమలు అభివృద్ధి మీద గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా ఇర్ఫాన్ కార్పొరేటరు చాలా యాక్టివ్గా అందరితో కూడా కలిసికట్టుగా ఉంటూ, ఎందుకంటే ఇది చాలా పురాతనమైన వీధులు, హరిజనవాడ కావచ్చు, అవుట్ ఏజెన్సీ కావచ్చు, అదేవిధంగా రంగున్ సాహిబ్ వీధి కావచ్చు, మన మీరా సాహిబ్ వీధి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా హైవే కంటే కూడా డౌన్లో ఉన్న రోడ్లు, ఇవన్నీ కూడా కొంత డ్రైనేజీ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే దాన్ని కొంచెం కొంచెం దాన్ని బాగు చేసినప్పటికీ కూడా పూర్తిగా ఇంకా బాగు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా రోడ్డు క్రాసింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా నేషనల్ హైవేతో మాట్లాడి డ్రైనేజీ పరిష్కారానికి కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని రోడ్లు బాగున్నాయి కానీ ఇంకా హైట్ ల్యాప్ అని చెప్తున్నారు, అది కూడా పరిశీలించి కొన్ని రోడ్లు అయితే శాంక్షన్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు ఇవ్వడం జరిగింది. కాకపోతే దీంట్లో వీళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాల కేటాయింపు అంతా కూడా అమరావతిలో ఇవ్వడం జరిగింది. అమరావతిలో చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా కోర్టులో వేసి అక్కడ పేదవారు నివసించకూడదు, అది మా సమాజ వర్గానికి చెందిన వాళ్ళే, మా ధనికులే ఉండాలని చెప్పని మాట్లాడిన ఉద్దేశంతో కోర్టులో దాన్ని స్టే తీసుకురావడం జరిగింది. ఏదేమైనా కానీ కోర్టులో న్యాయం జరుగుద్దని మాకు పూర్తి విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ ఏరియా వాళ్ళందరికీ కూడా అమరావతిలో స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే విధంగా పూర్తిగా కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియపరుచుకుంటాం. ఇతర పథకాలు కూడా కొంతమందికి ఎలిజిబిలిటీ ఉండి ఇళ్ళు రానోళ్ళు, కొన్ని ఐటీ రిటర్న్స్ వేస్తున్నోళ్ళు, అదేవిధంగా విద్యుత్ కరెంటు ఎక్కువ యూనిట్లు కాలుతున్న వాళ్ళు కూడా కొంతమంది మాకు చెప్పడం జరిగింది. వాటిని మళ్ళీ పరిశీలించమన్నాం. దాంట్లో కనుక జెన్యూన్ ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా మళ్ళీ జగన్ అన్న పథకాలన్నీ ఇచ్చే విధంగా అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటామని చెప్పని తెలియపరచుకుంటే, ఈరోజు చాలా చక్కటి స్వాగతం పలికారు డివిజన్ వాసులంతా కానీ, మా పార్టీ నాయకులు, వాలంటీర్లు, సెక్రటరీస్ అందరూ కూడా, వాలంటీర్లు కూడా అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. వాస్తవంగా ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు ఏ సమస్య వచ్చినా మా ఇంటికి వస్తున్నారని చెప్పని. అదేవిధంగా ఇర్ఫాన్ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా డివిజన్ అందుబాటులో ఉంటూ అందరికీ కూడా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అతను కూడా పరిష్కారం చేస్తాడు. మాతో పాటు మా రహులా కూడా ఈ గడప గడప కార్యక్రమం మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు అన్ని డివిజన్లు కూడా చక్కగా వచ్చి అందరికీ భరోసా ఇచ్చే విధంగా మా రూల్లో కూడా వస్తున్నాడు. మా ఇతర కార్పొరేటర్లు కానీ, మా నాయకులు కానీ చాలా ఉదయం 7 గంటలకే ప్రజల సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులంతా కూడా రావడం చాలా సంతోషంగా ఉందని తెలియపరచుకుంటూ, గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం విజయవంతంగా, అదేవిధంగా విజయ పదంలో జగనన్నకి ఏదైతే ఏ విధంగా అయితే ఆలోచించి ఈ యొక్క కార్యక్రమం చేపట్టమని చెప్పాడో ఆ కార్యక్రమం విజయవంతం అయ్యేటట్టుగా ఎన్ని కుట్రలు చేసినా కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కానీ ప్రజలు దాన్ని నమ్మే పరిస్థితి లేదు. ప్రజలందరూ కూడా జగనన్నకి హారతలు ఇస్తే నీరాజనం పలుకుతున్నారు ప్రజలందరూ కూడా. అటువంటి ప్రజానికానికి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం, వాళ్ళకి అన్ని విధాలుగా తోడుకుంటామని కూడా మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం. 41వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి 120 సచివాలయం లోని మీరా సాయి వీధి, రంగున్ సాయి వీధి, మరి కరకట్ట కింద మన గౌరవ మంత్రి ఎమ్మెల్యే గారు ఎల్లపల్లి శ్రీనివాస్ గారు, అలాగే ఎమ్మెల్సీ రుహులా గారు పర్యటన చేయడం జరిగింది. మనకు స్థానికంగా ఉన్న సమస్య ప్రధానంగా డ్రైనేజ్ మరియు రోడ్లతే. డ్రైనేజ్ అనేది ఏంటంటే మనకు హైవేకి కొద్దిగా డౌన్లో ఉండటం వల్ల ఆ డ్రైనేజ్ సమస్య కొద్దిగా ఎక్కువ ఉంది.
ఇక్కడ కలవట్ కోసం నేను గతంలో చెప్పున్నాను అది కొద్ది ఎల్లంటి వాళ్ళతో కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి అది త్వరలోనే పూర్తి చేసి కలవట్ నిర్మిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను అలాగే కొద్దిగా మంచినీటి సమస్య కూడా ఎక్కువగా ఉంది ఇక్కడ మంచినీటి సమస్య కూడా ఇప్పుడు మొన్ననే మన 3 కోట్లతో ట్యాంక్ ఓపెన్ చేయడం కూడా జరిగింది శంకుస్థాపన చేయడం కూడా జరిగింది త్వరలో అది కూడా పూర్తి అవుతే మనకు మంచినీటి సమస్య కూడా పూర్తిగా అయిపోద్ది కాబట్టి మెదానంగా ఈ రెండు సమస్యలు చెప్పారు చిన్న చిన్న పథకాలు అక్కడ ఒకటి మనకు రాలేదని చెప్పారు కానీ వాలంటీర్లు కూడా చక్కగా పని చేస్తున్నారు వాలంటీర్ ప్రతి వాలంటీర్ మా ఇంటికి వస్తున్నారు ప్రతిదీ అడుగుతున్నారు అని చెప్పి వాళ్ళ కూడా చెప్పడం జరిగింది ఈరోజు గడప గడప మా ప్రభుత్వ కార్యక్రమం ఐదో రోజు కొనసాగుతుందండి భవానీపురంలో 41వ డివిజన్ మన మొహమ్మద్ ఇర్ఫాన్ గారి కార్పొరేటర్ గారి ఆధ్రయంలో చాలా గొప్పగా అంటే ఇక్కడ మైనారిటీస్ ఎక్కువ ఎల్లిన ప్రతి ఇంటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మా పార్టీ అది ప్రతి పని చేసిన మా మంచిగా చేసిదని వాళ్ళు ఎంత ఆనందంగా నవ్వుతూ చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉందండి ఇప్పుడు జగన్ గారు గడప గడప మా ప్రభుత్వం కార్యక్రమం మంచి నిర్ణయం తీసుకున్నారు మనం ప్రజల మధ్యలో వెళ్ళాం వాళ్ళకి ఏం జరుగుతుంది వాళ్ళకి ఇంకేమైనా సమస్యలు ఉందంటే అన్న మాకు సమస్యలు ఏం లేదన్నా జగన్ అన్న మాకు ఉన్నాడన్న చాలన్న మా పిల్లలకి విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ మాకు అమ్మఒడి కానీ చెవినేత కానీ వాళ్ళు చెప్తున్న పథకాలు ఒక్కొక్క అంటే నవరత్నాలు ప్రతి పథకం వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేయడం మనకు చాలా ఆనందంగా ఉందండి అదేవిధంగా ప్రతి డివిజన్లో ఇప్పటికి మనం 5 రోజుల్లో మినిమంగా 3 డివిజన్లు పర్యటన చేసామండి కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయండి ప్రతి డివిజన్లో నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం అరుపులు కేకలతో దద్దరిల్లింది ప్రశ్నోత్తరాల సమయంలోనే పాలక ప్రతిపక్ష సభ్యుల మధ్య చోటు చేసుకున్న వాగ్వివాదం విపక్ష సభ్యుల సస్పెన్షన్ కు దారితీసింది నగరాభివృద్ధి విషయంలో గత టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది అధికార ప్రతిపక్ష సభ్యుల అరుపులు కేకలతో హోరెత్తింది ప్రజలపై ఇష్టానుసారం పన్నుల భారాలు మోపుతున్నారని ఆరోపిస్తూ టీడీపీ సభ్యులు ప్రశ్నించారు ఈ సమయంలో కౌన్సిల్లో ఉన్న పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి వెల్లంపల్లి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టి ఆందోళనకు దిగారు ఈ నేపథ్యంలో మేయర్ భాగ్యలక్ష్మి వారిపై సస్పెన్షన్ వేటు వేశారు కౌన్సిల్ బయట టీడీపీ ఫ్లో లీడర్ నెలిబండ్ల బాలస్వామి అడ్డంగా పడుకుని నిరసన తెలియజేశారు అధికార పక్షం కౌన్సిల్ను ఏకపక్షంగా నిర్వహిస్తుందని టీడీపీ సభ్యులు ఆరోపించారు ఫ్లో లీడర్ అని కూడా చూడకుండా ఈడ్చి పడేయటం దారుణమన్నారు అసలు ఎవరు బయటకు ఎవరు తీసుకొచ్చారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు నిరసనను కొనసాగించారు ఎన్టీఆర్ జిల్లా సంబంధించి మనం అంతా వేస్ట్ సేఫ్ ఎన్వైరన్మెంట్ మంగళగిరికి మనం పంపిస్తాం నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే జిల్లాకి ఒకటి ఉండాలి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ నార్మ్స్ ప్రకారమే డెఫినెట్గా ఎన్టీఆర్ జిల్లాకి కూడా ఒకటి నేను కలెక్టర్ సార్తో కూడా మాట్లాడి నేను ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తాం బట్ కానీ కార్పొరేషన్ ఇది అది సబ్జెక్ట్ పరిధిలో లేదు బట్ కానీ కార్పొరేషన్ పరిధిలో అంటే ఏరియాలో ఆ కంపెనీ ఒకవేళ ఉంటే డీనో ట్రేడ్ లైసెన్స్ యాజ్ పర్ రూల్స్ మనం ఖచ్చితంగా ఇస్తాం బట్ మీ సజెషన్ బట్టి ఏదైనా కంపెనీ ముందుగా వస్తే ప్రతిరోజు ప్రతి మీటింగ్ లో ఎటువంటి దుర్ఘటనలు జరుగుతాయో మీకు తెలుసు ఈ రోజున మా ఫ్లోర్ లీడర్ తీసుకొచ్చి సైడ్ తీసుకొని పడేసారు రౌడీజం వాళ్ళు మార్షల్ షో తెలియదు ఏ డిపార్ట్మెంట్ తెలియదు ఏంటో తెలియదు లోపల వైసీపీ మార్షల్స్ వైసీపీ వాళ్ళకి రొట్లేసి కూర్చోబెట్టారా వాళ్ళు మార్షల్స్ అనేది అర్థం కావట్లేదు మార్షల్స్ యొక్క కర్తవ్యం ఏంటి లోపల మమ్మల్ని సస్పెండ్ చేస్తే మార్షల్స్ వచ్చి బయటికి తీసుకోవాలి కానీ మార్షల్స్ బయటే కౌన్సిల్ బయటే మమ్మల్ని లోపలికల్లా కూడా అడ్డుకుంటారు వాళ్ళకి ఎవరిచ్చారు హక్కు అది
మంత్రి ఎల్లంపల్లి శ్రీను గారు అహంకారంతో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడటం, ఇవాళ మాజీ మంత్రి 2024లో మాజీ ఎమ్మెల్యే అనే సందర్భంగా తెలియజేస్తున్నాను. నెత్తికి తాండవిస్తుంది అహంకారం అనేది, అధికారం అనే అహంకారం తాండవిస్తుంది ఎల్లంపల్లి శ్రీను గారికి. మరి రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారు. ఇప్పుడే మరి గడప గడప కార్యక్రమంలో జనం తిరగబడుతూ ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా రివర్స్ అయి పెరిచిపోతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆ ఒక పక్క పడుకోవద్దు, రెండో పక్క కూడా పడుకూడదు. అధికారం వచ్చాక మరి ఎట్లా చేయాలో పరిపాలన మేము చెప్పిస్తాం. ఆయన ఏం చెప్తాడు, విజయవాడ నగరం అభివృద్ధి కాలేదు అంటాడు. విజయవాడ నగరంలో 3 ఫ్లైఓవర్లు అవుతుంది తెలుగుదేశంలో ఏమో కాదా నేను చెప్తా ఉన్నా. ఈ సందర్భంగా ఎల్లంపల్లి శ్రీను గారు, మీరు చేసింది ఏమీ లేదు, అరుపులు మాత్రం పెద్ద చిన్న మంచి మర్యాద లేకుండా మాట్లాడతారు, ఇది తగదని సందర్భంగా తెలియజేస్తాను. 2024లో ముఖ్యంగా విజయవాడ నగరానికి సంబంధించి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్కి సంబంధించినటువంటి 460 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేయకుండా 290 కోట్ల రూపాయలు విజయవాడకి చేరనివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం తొక్కు పెట్టేసింది. దీనికి విజయవాడకి ఆ నిధులు చెల్లిస్తారా లేదనే ప్రశ్న నేను వేస్తే దానికి సమాధానం చెప్పలేకుండా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈ సభని పక్కదారి పట్టించే చర్యల్ని పాలు పంచుకోవడం అనేది ఈ నగరానికి అభివృద్ధిని ఈ వైసీపీ పాలకపక్షం కావాలని ఉద్దేశపూర్వకంగా వెనక నెడుతుంది అనేది సిపిఎం పక్షం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పించేదానికి ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి తప్ప సభని పక్కదారి పట్టించి సమాధానం కూడా చెప్పలేక ఈ రకంగా సభని అర్ధాంతరంగా వాయిదా లేసే కార్యక్రమాలు కూడా చేయడం అనేది వైసీపీకి తగిన పని. ఇప్పటికైనా 290 కోట్లు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ నిధుల్ని విజయవాడ నగర పాలక సంస్థకు చెల్లించాలని సిపిఎం పక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మాజీ మంత్రి మర్చిపోయాను, స్థాయి మర్చిపోయి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలన చూసుకుంటే 3 సంవత్సరాలు చూసుకుంటే అకృత్యాలు అఘాయిత్యాలు రోడ్డు కూడా కూర్చోలేని పరిస్థితిలో ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనే స్థాయిలో ఈ మాజీ మంత్రి వారిని లేరని మేము చెప్తున్నాం. అదేవిధంగా ఇవాళ మా మూలనేని ప్రసాద్ గారిని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిర్మార్గుడు అన్నందుకు ఆయన మంత్రి గారిని వివరణ కోరగా మాజీ మంత్రి గారిని ఆయన సస్పెండ్ చేసి అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ని మమ్మల్ని కూడా సస్పెండ్ చేస్తామన్నారు. అయితే మేము ఒకటి అడుగుతున్నాం, ఏ సెక్షన్ ప్రకారము మీరు మమ్మల్ని కౌన్సిల్లో సస్పెండ్ చేస్తారో ఆ సెక్షన్ సదుపించిన తర్వాత మేము బయటికి వెళ్తామని చెప్పాము. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే విజయవాడ నగరం అభివృద్ధి చేయండి, అంతేకాక చేత కాక ఒక అసమర్థత పాలనలో మీరుండి వాళ్ళ ప్రతిపక్షం మీద ఇష్టం వచ్చినట్లు చేసి ప్రతిపక్షాన్ని మీరు సస్పెండ్ చేసి వాళ్ళ గొంతుల్లోకి రేపు 2 సంవత్సరాల ప్రజలు మీ గొంతు నొక్కుతారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సుపరిపాలన సాగిస్తున్నారని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. సీఎం సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 7వ డివిజన్ సున్నపు బట్టెల సెంటర్లో స్థానిక కార్పొరేటర్ మాధురితో కలిసి అవినాష్ ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 7వ డివిజన్ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షలాది రూపాయలు వెచ్చించి డివిజన్లో మంచినీటి డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని, కానీ ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని ఆయన వ్యాఖ్యానించారు. 40వ సచివాలయం డివిజన్ కార్పొరేటర్ సోదరిమణి మాధురి గారి ఒక ఆధ్వర్యంలో గడప గడపకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనే కార్యక్రమం ప్రతి ఇంటికి గారే వెళ్ళి సంక్షేమ కార్యక్రమాల గురించి నేను స్థానిక నాయకులు శంకర్ గారు కానివ్వండి, ఉదయ్ గారు కానివ్వండి, సంపత్ గారు కానివ్వండి, ఇందిరగారు గారు కానివ్వండి, మన ప్రేమలత గారు కానివ్వండి, క్లైవ్ గారు కానివ్వండి, పెద్దలు స్టాండింగ్ కమిటీ మెంబర్ అంబేద్కర్ గారు కానివ్వండి, చల్లారావు గారు కానివ్వండి, విత్తల్ గారు కానివ్వండి, అదేవిధంగా కుటుంబరావు గారు కానివ్వండి, రాజ్కుమార్ గారు కానివ్వండి, మిగిలిన డివిజన్ పెద్దలు అప్పారావు గారు కానివ్వండి, అందరూ గారు ఈ ప్రాంత ప్రజానీకంతో కలిసి అదేవిధంగా మా డిప్యూటీ మేయర్ గారు అధికారులు ఈ యొక్క కార్యక్రమానికి ఇన్ఛార్జ్గా వచ్చేసిన కార్పొరేషన్ అధికారులు, వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది, హెల్త్ ఆఫీసర్ గారు అందరితో
ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్తాం గారు జరుగుతుంది. ఏదైతే ఈ యొక్క సొందపట్టిల్ ప్రాంతంలో గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు రోడ్లు డ్రైనేజ్ విషయంలో గర ఎవరు గారు పట్టించుకునేవారు కాదు. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్ గారిని ఈ ప్రాంతంలో కార్పొరేటర్ గారు మాధురి గారు తీసుకొచ్చి దాదాపుగా 40 లక్షల రూపాయలతో డ్రైనేజీకి మేము శంకుస్థాపన చేస్తామే కాదు ఆ పని పూర్తి చేస్తాం జరిగింది. అదేవిధంగా వాటర్ పైప్లైన్ వేస్తాం, ఈ యొక్క ప్రాంతంలో వాటర్ పైప్లైన్ వేస్తాం గారు జరిగింది. అదేవిధంగా రోడ్డు గారు పెరితే అధికార శాంక్షన్ చేయించే విధంగా మాధురి గారు చర్యలు తీసుకోవటం గారు జరిగింది. ఈరోజు ప్రతి ఇంటికి గారు వెళ్తుంటే అనేక సార్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మొత్తుకున్నా పట్టించుకోలేదు. కానీ ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటే ఏంటో మేము చూస్తున్నామని చెప్పని ఈరోజు ఇక్కడ ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారిని, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, ప్రభుత్వాన్ని మెచ్చుకుంటుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. గడప గడప ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారైన దేవినేని అవినేష్ గారికి, మన నగర డిప్యూటీ మేయర్ గారైన బెల్లందుర్గ గారికి, అంబేద్కర్ గారికి, అమర్ గారికి, స్థానికల పెద్దలకి, ప్రేమలత గారికి, ప్రతి ఒక్కరికి, సచివాలయం సిబ్బందికి, వాలంటీర్ సిబ్బందికి, సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలండి. ఈరోజు ఏదైతే జరుగుతుందో, 5 రోజులుగా గడప గడపకి, ప్రతి ఒక్క గడపకి మేము టచ్ చేయడం జరిగిందండి. కొండ ప్రాంతం చివరి ప్రాంతం వరకు, చివరి గడప వరకు మేము వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఏదో ఒక సంక్షేమ పథకం ఇంటికి వచ్చి 3-4 సంక్షేమ పథకాలు మాకు అందుతున్నాయి. జగన్ గారి ప్రభుత్వం మమ్మల్ని ఎంతగానో పట్టించుకుంటున్నారు. కరోనా టైంలో కూడా ఏ పథకం ఆగకుండా ముందుకు నడిపించిన మన జగన్ గారికి అభినందనలు తెలియజేస్తూ వచ్చారు. అట్లాగే కొండ ప్రాంతమైన మన సునబడ్డిల్ సెంటర్ను కూడా మన అవినాష్ గారి ఆధ్వర్యంలో వాటర్ పైప్ లైన్ కానీ డ్రైనేజ్ పైప్ లైన్ కానీ వేయడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ ముట్టడికి బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా నేతలు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు తాడేపల్లి చేరుకుంటున్న ఎస్సీ మోర్చా నేతలు, కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేశారు. పోలీసుల తీరును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీర్రాజు తీవ్రంగా ఖండించారు. ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు దారి మళ్లించడంపై బీజేపీ ఎస్సీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ ఎస్సీ కార్పొరేషన్ ముట్టడించాలని పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ మోర్చా నేతలను ముందస్తు అరెస్టు చేశారు. ఎస్సీ కార్పొరేషన్ రద్దు చేసిన 36 పథకాల్ని పునరుద్ధరించాలని ఎస్సీ మోర్చా నేతలు డిమాండ్ చేశారు. తాయిలాలతో ఎస్సీ వర్గ ప్రజల్ని మభ్యపెడుతూ ఉద్యోగ ఉపాధి పథకాలు అమలు చేయడం లేదని వారు మండిపడ్డారు. ఈరోజు దళితుల్ని వాళ్ళ ఆయన దగా చేశాడు, దళితుల్ని కోటీశ్వరం చేస్తారని చెప్పి దగా చేసిన రాజశేఖర రెడ్డి తల్లిడు ఈరోజు 3 ఏళ్ళైనా 1 రూపాయి ఇవ్వకపోయా, 1 లోన్ ఇవ్వకపోయా, భూమి కొనుగోలు చేయకపోయా, ఈరోజు దళితుల్ని మోసం చేసి 3 సంవత్సరాలు కోటి మందిని దళితులు మోసగించిన ఈ యొక్క సీఎం రాజీనామా చేయాలని చెప్పి ఎస్సీ మోర్చా డిమాండ్ చేస్తుంది. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, స్వామిరాజ్ గారి నాయకత్వం, స్వామిరాజ్ గారి నాయకత్వం, నడ్డా నాయకత్వం, నడ్డా నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.
ఇప్పుడు కాసేపు ప్రకటనలో